Namaste. Welcome to Social TV. Telugu Desam Adhineta Chandrababu Naidu Manasika Paristhiti Gurinchi AP Mukhyamantri YS Jagan Mohan Reddy Ippatike Sandehalu Vyaktam Chesaru. Chandrababu Naiduku top floor empty ga maripoyindani ayanni Pichaspatrilo Cherpinchalsi Vastundemo Annattuga Sandeham Vyaktam Chesaru AP Mukhyamantri YS Jagan Mohan Reddy. Chandrababu Naidu Mata Teerunu Batti Jagan aa Anumanalni Vyaktam Chesaru. Chandrababu Naidu Yerragadda Aspatrilo Cherpinchalani Lekapote Varalone Telugu Desamloni Itara Netalaku Saitham Pichi Padutundani YS Jagan Mohan Reddy కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు ఇవన్నీ గమనించిన వారు కూడా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగోలేదేమో అనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దీనికి పలు ఉదాహరణల్ని కూడా ప్రస్తావిస్తున్నారు సామాన్య ప్రజానికం. చంద్రబాబు నాయుడు కుటుంబంలో వయసు రీత్యా ఇదివరకే కొందరికి మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న దాఖలాలు ఉన్నాయని కొంతమంది చెబుతున్నారు. అందుకు ఉదాహరణ చంద్రబాబు నాయుడు సొంత సోదరుడు నారా రామ్మూర్తి నాయుడే అని అంటున్నారు. రామ్మూర్తి నాయుడు చంద్రబాబు కన్నా చిన్నవారే. అయితే ఆయన గత కొన్నేళ్లుగా మానసిక ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నట్టుగా తిరుపతి ప్రజలు చెబుతుంటారు. ఆయన పైకి అంతా బాగున్న రోజుల్లోనే కొన్ని మానసికమైన భ్రమలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని అంటారు. పైకి ఆరోగ్యంగానే కనపడినా మానసికంగా ఏదేదో ఊహించుకుని ఇతరులతో అలా మాట్లాడడం ఆ జబ్బు లక్షణం అంటారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు అలా ఇబ్బంది పడుతూ ఉన్నారని ఆయన ఇప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమైనట్టుగా చెప్పుకుంటుంటారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన్ని ఆయన కుటుంబీకులే బయటకు పంపించడం లేదట. అది చంద్రబాబు తమ్ముడి ఆరోగ్య పరిస్థితి అని తెలుస్తోంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే అవుతుందా అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు జనాలు. ఏదేదో మాట్లాడుతూ ఉండడం, పిచ్చి పిచ్చిగా అరుపులు, ఆగ్రహంతో ఊగిపోవడం, రాజకీయ ప్రత్యర్థులకు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా చంద్రబాబు మానసిక జబ్బు తాలూకా లక్షణాలని ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఇలా ప్రవర్తించారని, ప్రతిపక్షంలోకి పడ్డాక ఆయనలో ఈ జబ్బు తాలూకా లక్షణాలు మరింత ఎక్కువ కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు. మరి ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇలాంటి జబ్బుతో సతమతమైపోతూ ఉండడం ప్రజలకు కూడా అంత మంచి పరిణామం కాదు కదా. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడిని ఆ హోదా నుంచి తప్పించి తెలుగుదేశంలో మరొకరు బాధ్యతలు తీసుకుంటే మంచిదేమో అని ఆ పార్టీ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారట. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.